नमस्ते, वेलकम टू अवर चैनल। एन्नो आध्यात्मिक विशेषाल्नि मनं वीडियोल रूपंलो अंदिंचुकुंटू उन्नामु। पूजा अनंगाने चाला मंदिकि वेंटने गुर्तोच्चेदि दीपं एला वेलिगिंचुकोवालि, दीपाराधन एला चेसुकोवालि। दीनिकि समाधानंगा इवाळ वीडियोलो अनेक विशेषालु तेलुसुकुंदां। दीपं ज्योतिहि परब्रह्म, दीपं ज्योतिहि नमो नमः। दीपेन हरते पापं, दीपदेवी नमो नमः। दीपं परब्रह्म स्वरूपं, परायणत्वं कलिगिंदै पाप प्रक्षालन चेसेदे दीपं। मन इंट सिरुलिच्चेदि दीपज्योति। दीपं लेनी इल्लु प्राणं लेनी शरीरंतो समानं अंटू उंटारु पेद्दलु। मामूलुगा प्रमिद अनेदि मट्टितो चेसिंदै उंटुंदि। मन शरीरं पंचभूतालतो तयारैंदि। दीपपु प्रमिद शरीरानिकि प्रतीक। दानिलो नूने लेदा नेय्यि, मनलो प्रेम वंटिदि। प्रेम स्नेहितुल मध्य उंटे अदि स्नेहं, అదే తోటి సోదరుల యందుంటే అది ఆదరం, అదే పెద్దలందుంటే గౌరవం, అది భగవంతుని యందుంటే దాన్ని భక్తి అంట। అయితే ఈ ప్రేమ భగవంతుని కోసం ప్రకాశించగలిగితే మన జన్మ ధన్యమైనట్లే। అలా ప్రకాశింప చేయాలంటే మనకు శాస్త్రాలు తోడు కావాలి। శాస్త్రాలకు గుర్తు మనం పెట్టే వత్తులు। ఒక వత్తి మాత్రమే వేసి వెలిగించకూడదు అంటారు, రెండు వత్తులు కలిపి వెలిగించాలి। రెండు దీపాలు పెట్టాలి। కొందరు ఒకే దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు, వాళ్ళు ఒకే ప్రమిదలో రెండు దీపాలు వెలిగించాలి। ఒక వత్తు వేదాన్ని, రెండవ వత్తు ఆ వేదాల్ని వివరించే వ్యాఖ్యాన గ్రంథాలు అంటారు। వ్యాఖ్యాన గ్రంథాలు అంటే రామాయణ, మహాభారతం, ప్రబంధాలు మొదలైనవి, ధర్మశాస్త్రాలు, ఇతిహాసాలు, పురాణాలు, ఆగమాలు, ప్రబంధాలు ఇవన్నీ కలిపి వ్యాఖ్యాన గ్రంథాలు అయ్యాయి। ఇవి వేదంలో అర్థాల్ని మరింత స్పష్టంగా కనిపించేట్టు చేస్తాయి। కాబట్టి వేదం అవసరమే, వ్యాఖ్యాన గ్రంథాలు అవసరమే। ఆ రెండు వత్తులు దేవుడి వైపు తిరిగి ఉండాలి। అందులో వెలిగే నిప్పే మనలో జ్ఞానం। నేను అని చెప్పే ఆత్మకు స్వరూపం అణుమాత్రం। జ్ఞానమే తన స్వభావం, జ్ఞానమే ఆత్మ స్వరూపం। ఆ జ్ఞానం వికసించగలగాలి, అప్పుడు ఎదురుగుండా ఉండే రూపం మనకు చక్కగా దర్శనమిస్తుంది। వెలిగే జ్యోతి ప్రమిద అంచు వద్ద ఉండాలి। దీపం మధ్యలో జ్యోతి వచ్చేట్లు వెలిగించడం పద్ధతి కాదు। అలా చేస్తే ప్రమిద అంచు యొక్క నీడ దేవునిపై పడుతుంది, దీప కాంతి దేవుడిపై పడాలి, అప్పుడు స్పష్టంగా దర్శించవచ్చు। భూమి, జలం, తేజస్సు ఈ మూడు ద్రవ్యాల్ని వాడి భగవంతుడు విశ్వరచన చేశాట। ఇక్కడ మనం ఈ మూడు ద్రవ్యాలు దీపంలో చూడొచ్చు। భూమికి సూచకంగా ప్రమిద, జలానికి సూచకంగా నెయ్యి, తేజస్సుకి సూచకంగా జ్యోతి। ఈ మూడింటిని భగవన్మయం చేయగలగాలి। కేవలం బయటకు కనిపించే వస్తువులే కాదు, భగవంతుడు ఇచ్చినవి మనలో ఎన్నో ఉన్నాయి। మన మనస్సుని పాత్రుల్ని చేసి, మన ప్రేమనే నెయ్యిగా పోసి, మనం భగవంతుని కొరకు చేసే చింతనలే వత్తులు। ఆపై మన జ్ఞానమే జ్యోతి అని భావించాలి। అంటే లోపల బయట కనిపించని వస్తువులన్నీ పరమాత్మమయం చేయడమే దీపం పెట్టే ఆంతర్యం। నిత్యం దీపారాధన భారతీయుల సంప్రదాయం। ఉభయ సంధ్యల్లో ఇంట్లో వెలిగించడం దీపం ఐశ్వర్యకారకమని ధార్మిక గ్రంథాలు కూడా బోధిస్తున్నాయి। ఏదైనా కోరిక తీరాలి అంటే ఒక దీపాన్ని వెలిగించి ఖర్జూరమో, ఎండు ద్రాక్షో లేదా ఏదైనా ఫలమో నైవేద్యం పెట్టి నమస్కరిస్తే చాలు అని ఆనవాయితీగా దీపారాధన కొనసాగుతూనే ఉంది। ఇలా దీపారాధన చేయడం వల్ల ఏ ప్రయోజనమైనా పొందొచ్చు అన్నది శాస్త్రోక్తి। దీపారాధన చేయడానికి కొన్ని పద్ధతులున్నాయి, ఎలా అంటే అలా చెయ్యరాదు। దీపారాధన చేసే ముందు వత్తి వేసి తరువాత నూనె పోస్తూ ఉంటారు, కానీ అది పద్ధతి కాదు। దీపారాధన చేసేటప్పుడు ముందుగా నూనె పోసి తరువాత వత్తుల్ని వెయ్యాలి। వెండి కుందులు, పంచలోహ కుందులు, ఇత్తడి కుందులు మంచివి, మట్టి కుందులు కూడా ఉపయోగించవచ్చు। స్త్రీలు కుందుల్లో దీపారాధన చేయకూడదు, కుందుల్ని కూడా రోజు శుభ్రం కడిగి ఉపయోగించాలి। అంతేగాని శుభ్రపరచకుండా వత్తుల్ని మార్చడం అనేది పద్ధతి కాదు। ఇక దీపారాధన ఎలా చెయ్యాలి అంటే అగ్గిపుల్ల ద్వారా నేరుగా కుందుల్లో దీపాన్ని వెలిగించకూడదు, మరొక దీపం ద్వారా అంటే ఏకహారతి ద్వారా ప్రత్యేకంగా ముందుగా వెలిగించి పెట్టుకున్న దీపం నుంచి దీపారాధన చేసుకోవాలి। దీపారాధన కుందిలో ఐదు వత్తులు వేసి గృహిణి తానే స్వయంగా వెలిగించాలి।
మొదటి వత్తి భర్త సంతానం క్షేమం కోసం, రెండవ వత్తి అత్తమామల క్షేమానికి, మూడవది అన్నదమ్ములు అక్కా చెల్లెళ్ళ క్షేమానికి, నాలుగవది గౌరవ ధర్మవృద్ధుల కోసము, ఐదవది వంశవృద్ధికి అని పురోహితులు చెబుతున్నారు. దీపారాధన ఎవరు చేసినా రెండు వత్తులు తప్పనిసరిగా వెలిగించాలి. ఈ విధంగా దీపారాధనను తెలుసుకొని వెలిగిస్తే అత్యంత ఫలితం పొందొచ్చు. మరొక చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.